తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. అంత మన ఆత్మాభిమానాన్ని కూడా లెక్క చేయకుండా మన ప్రజల మన మునుగోడు ప్రాంత ప్రజల ఆత్మాభిమానాన్ని కూడా లెక్క చేయకుండా ఈ విధంగా ఈ రోజు చేసిన మరి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు దించాలంటే రాజీనామానే సాధ్యమవుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు మీ ముందుకు వచ్చిండ్రు. మరి రాజగోపాల్ రెడ్డి గారి నిర్ణయాన్ని మీరందరూ ఏకీభవించి నేను గత 3 వారాలుగా విరుగుతున్నాను. ప్రతి గ్రామము ఎక్కడ చూడు అమ్మ మాకు ఇన్ని కష్టాలు, ఎన్నో చేస్తామన్నారు, పెన్షన్స్ అన్నారు, ఇల్లు అన్నారు, ఏది కూడా మాకు అందలేదు, ఏది రావట్లేదు. ప్రతి ఒక్కరు నాతో చెప్పుకుంటున్నారు అమ్మ రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మా అందరికీ కూడా మేమందరం కూడా హర్షిస్తున్నాము. తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించి ఈ ప్రభుత్వానికి మేమే బుద్ధి చెప్తామని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజెప్తున్నారు నాకు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే రాజీనామా చేసేంత వరకు ఎవరైనా ఈ కష్టాల గురించి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి రాజగోపాల్ రెడ్డి సార్ ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు మాత్రము 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, ఎమ్మెల్సీలు చెప్పాలంటే ఒక సిగ్గుచేటు. రాష్ట్రానికి ఒక సీఎం అయి ఉన్న కేసీఆర్ గారు కూడా ఈరోజు ఒక చిన్న గ్రామానికి, లింకలపల్లి అనే గ్రామానికి ఈరోజు ఇన్ఛార్జ్ లాగా వచ్చిండ్రు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది వారికి ఈ రోజు అర్థమవుతుంది రాజగోపాల్ రెడ్డి గారిని గెలుపు తథ్యము తప్పకుండా బీజేపీ పార్టీ వస్తుంది, వాళ్ళ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది, వాళ్ళ పదవులు పోతాయని చెప్పి ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. భయం స్టార్ట్ అయ్యి ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏమైనా మంచి హామీలు ఇస్తున్నారా, అభివృద్ధి చేస్తామని చెప్తుండ్రా, ఏదైనా చెప్తుండ్రా, అదేం లేదు. ప్రతి లీడర్ని కొనుక్కోవడము, ప్రతి ఒక్కరికి ఒక లెక్క మాట్లాడడము. రాజగోపాల్ రెడ్డి గారు మీటింగ్ ఎక్కడైతే అక్కడ ఒక 5,000 ఇస్తాము ఒక్కొక్క వ్యక్తికి, మీరు ఆ మీటింగ్ ఆపేయండి అనడము. లక్ష్మి గారు ఎక్కడికి పోతే అక్కడికి ఒక 5,000 ఇస్తాం మేము ఒక్కొక్కరికి, అది ఆపేయండి అని చెప్పడము, ఇళ్లలో కూర్చోబెట్టడము. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.